ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ చేయలేదని, రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో సభా కార్యక్రమాలను చిత్రీకరించినందుకు పాటిల్ను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సస్పెండ్ చేశారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలను చిత్రీకరించలేదని, తనకు సహజ న్యాయం కావాలని పాటిల్ డిమాండ్ చేశారు. రూల్ 256 కింద సస్పెండ్ చేయడం సరికాదని, ప్రివిలేజెస్ కమిటీకి విచారణకు ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు జయరాం రమేష్ కోరారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని, తమ ఎంపీ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాంగ్రెస్సే అంగీకరించిందని ఇరానీ చెప్పారు. చట్టాలను చేయడానికి నేతలను చట్టసభలకు ఎన్నుకుంటారు కానీ వాటిని ఉల్లంఘించడానికి కాదని ఆమె అన్నారు.